జీవితంలో మీకు పడినటువంటిది చాలా బాగుంది పాత్ర మీకు పడిన ఎమ్మెల్యేల పుస్తకం తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు ఇదో ఒక ఎమ్మెల్యేల పుస్తకం మరి చాలా పుస్తకాలు పడ్డాయి నాకు గుణం గంగరాజ్ గారిది సీరియల్లో తలమానికం ఆయనది సెపరేట్ ఐడెంటిటీ ఉంది అది అమృతం అందులో అంజివేషం అంటే నిజానికి అది అంతకు ముందు వేసింది గుండన్ మంత్రం ఎంత చేసి ఎస్వి రంగారావు కాదు గుండన్ మంత్రం కానీ అతనికి అతను తప్ప ఎవరూ చేయలేరు అన్నంత ఇమేజ్ వచ్చింది అతనికి 300 ఎపిసోడ్లో ఒక ట్రేడ్ మార్క్ కింద ట్రేడ్ మార్క్ అది ఇంకెవరు చేసినా కష్టం అయిపోతుంది అప్పుడు పోయిన వాడిని తీసుకురాగలమా ఇది ఆపేయగలమా ఇది ఆపేయొద్దు అనుకుంటే ఇంకెవరినో పెట్టుకోవాలి అందుకని ఆయన అనాలసిస్ ఆయన అనలైజేషన్ ఎల్బి శ్రీరామ్ అయితే బాగుంటుంది నన్ను అడిగారు మరి చేస్తారా ఇట్లా కళ్ళకు అద్దుకు చేస్తాను సీరియల్ పెద్ద పెద్ద వాళ్ళు అడిగితే కూడా చేయలేదండి అమృతం గనుక చేస్తాను చేశాను కానీ మీకు ఇప్పటికీ కూడా అంటే ఇంత ఫైర్ ఉంది కాబట్టి ఇంత లోపల ఒక జీల్ ఉంది కాబట్టి మీకు రావాల్సినంత గుర్తింపు లేకపోతే అనుకున్నంత గొప్ప పాత్రలు మీకు వచ్చాయని భావిస్తున్నారా రావాల్సినంత అంటే ఎంత అది ఎంత దోషడ బారడ ఇంటిడ ఊరుడ ఆకాశమడ ఎంత అది నాకు రావాల్సిన అంటే ఏంటి అసలు నేను వాట్ ఫర్ ఐ యామ్ ఎలిజిబుల్ ఇప్పుడు ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి దేవుడా దేవుడా లక్ష రూపాయలు చాలా కష్టాల్లో ఉన్నాను అన్నట్టు వేరు వేరేదో కష్టాల్లో ఉన్నామని నాకు తెలుసు కోటి ఇద్దాం అనుకున్నాను సరే లక్ష తీసుకొని నువ్వు అడిగావు కదా అన్నట్టు ఇంకొకడు దేవుడా దేవుడా లక్ష్యాన్ని ఇంకొకటి కోరుకో ఏంట్రా లక్ష ఎందుకు ఇవ్వాలరా నువ్వు 10 రూపాయలు డిపాజిట్ లేదు పుణ్యం నీ దగ్గర 100 రూపాయలు అడిగేస్తావా అని ఆశ ఆ 10 రూపాయలు కూడా ఇద్దాం అనుకున్నాను మేము ఇవ్వట్లేదు ఇప్పుడు అన్నట్టు సో ఏమంటారంటే అమ్మ నువ్వు అడిగింది ఇస్తుంది నాన్న నీకు అర్హమైంది ఇస్తాడు దేవుడు నాన్న నీకు కావాలి అవసరమైంది ఇస్తాడు అమ్మ నువ్వు అడిగింది ఇస్తుంది నాన్న నీకు అవసరమైంది ఇస్తాడు దేవుడు నీకు ప్రాప్తం అన్నది ఇస్తాడు సో ఆ ప్రాప్తం ఏంటో ఆయనే డిసైడ్ చేసుకుంటాడు ఇవ్వలేదా అంటే అది కూడా ఆయనది ఇచ్చాడు ఆయనది మనం అంటుంటారు ఎవరో ఎవరో మిమ్మల్ని వెనక్కి లాగేశారా పైకి రాకుండా చేసేసారు ఎవరికి అంత అంత దమ్ము ఎవడుకుందో ఒకటి తొక్కేసే దమ్ము చూపించండి ప్రపంచంలో ఎవడుకుందో లేదు అనుకుంటాడు వాడు నేను తొక్కేసానేమో అనుకుని నీ రూపంలో వచ్చి నాకు నన్ను కొన్నాళ్ళు కూర్చోమన్నాడేమో దేవుడు ఇంకోటి షార్ట్ ఫిల్మ్ చేయరా అన్నాడేమో నువ్వు నీ వల్ల అయిందని కూడా నీ పొరపాటు నేను వాడి వల్ల అయిందని కూడా నా అజ్ఞానం అది అలా జరగదు అసలు ఎవరినెవరు అన్నింటినీ అందరినీ తొక్కేసేవాడు పైకి లేపేవాడు ఆయన చివరిగా అంటే ముగించబోయే ముందు మీ భాషలో చెప్పాలంటే మీ సినిమాల్లో డైలాగులు అన్నీ చాలా ఫేమస్ డైలాగులు కదా అప్పుల పార్వ దగ్గర నుంచి ఆవకటి అడక్కు దగ్గర నుంచి హిట్లర్ దగ్గర నుంచి అంతొద్దు ఇది చాలు మీరు కూడా అంతొద్దు ఇది చాలు అనుకుంటూ చిరుకలతోటి చేస్తుంది చాలని నేను అన్నాను నేను మళ్ళీ ఇంకోటి ఇంకో పాట గుర్తొస్తుంటుంది ఎప్పటికీ నాకు ఇంతకీ ఇంత ఇందాకది ఏంటంటే ఆ పాటకు సాధించాను కొంత కష్టం ఎక్కువైపోతుంది ఒక పాటకు పడే శ్రమతో 3-4 షార్ట్ ఫిల్మ్లు చేయొచ్చు అనిపిస్తుంది అది అలా అందులో ఫెయిల్యూర్ కాదు సక్సెస్ కాదు మనం పాడగలుగుతున్నాం అలా ఉంచుతాం సరదా వేసినప్పుడు పాడదాం తప్ప దాన్ని కూడా మోసుకెళ్ళి ప్రతిసారి నువ్వు ఇంకా బాగా పాడాలి అనిపించుకోవద్దు అలా ఉంచుతాం బాగా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం ఇలాంటి విశ్వనాథ సత్యనారాయణ గారు చేస్తున్నాం ఇందులో వెళ్దాం ఇంకా టైం ఉంటే అప్పుడు సరదాకి పాడదాం తప్ప అని అదే ఆ పాట ఉంది కదా సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే పొరపాటు అయ్యి ఏం సాధించేసామని ఇందాక మీరు అనుకున్నది వచ్చిందా అంటున్నారు మనం అసలు దేనికి అర్హులమని ఇంత వచ్చేయడానికి ఎందుకంటే ప్రజ్ఞావంతులు అర్హత ఉన్న వాళ్ళు కృషి చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అన్ని రంగాల్లో కూడా అలా ఇవ్వడు దేవుడు కూడా ఆయన లెక్కలు ఆయన కొంటే ఫైనల్గా అంటే మీ డైలాగ్లోనే ఆఫ్టర్ 1 ఇయర్ ఎల్బి ఆఫ్టర్ 1 ఇయర్ ఎల్బి ఏమిటో మరి జనం చెప్పాలి నాకు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంది అంటే ఇవాళ ఆనందాన్ని అనుభవిస్తానండి నేను ఇది అనుభవించాక రేపటి కళ కళ ఎప్పుడు వస్తుంది పడుకున్నాక కదా పగటి కళలు అనవసరం రాత్రి కళ్ళలో ఏమైనా వస్తే పడుకోవాలి కదా పడుకున్నప్పుడు పగలు పని చేయాలి సో ఇప్పుడు పనిచేసిన దానికి నాకు హాయిగా విశ్వనాథ సత్యనారాయణ గారిగా నన్ను ఒప్పుకున్నారు జనాలు ఇది వాళ్ళు ఒప్పుకునేదాకా రావాలంటే ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళు కారణం ఎవరు అసలు విశ్వనాథ సత్యనారాయణ గారు నేను వేస్తున్నానని ఎవరికి ఆలోచన వచ్చినా ఆయన ఒప్పుకోవాలి కదా ముందు లేకపోతే ఆయనే చెడగొట్టేస్తాడు కదా
ఆయన ఒప్పుకున్నాడు, ఆయనకి థ్యాంక్స్. ఆయన ఒప్పుకుని వీడి ద్వారా పంపించి చివుకుల పురుషోత్తమ శర్మ సుందరరామ శర్మ గారి మనవడి ద్వారా ఓ స్క్రిప్ట్ రాయించి నా దాకా రప్పించాడు. వీడికి ఎవరు మన సవిత్సీ చంద్ర, వాడికి థ్యాంక్స్ చెప్పాలి. వాడు వెనకాల ఎంత సహకారం నేనున్నా అసలు వాడు వాడు పట్టుకొచ్చాడు కదా, కైక కోరినందువల్ల కదా ఇదంతా జరిగింది. వాడు పట్టుకొచ్చాడు పోస్టు, ఇంత రామాయణం జరగడానికి అది వాడికి థ్యాంక్స్. అల్లు అరవింద గారు చివరిగా ఆయన ఇలా ప్రజల్లోకి తీసుకురాకపోతే, ఆయన యాక్సెప్ట్ చేయకపోతే ఇది ఆహాకవి సమ్రాట్ అయ్యేది కాదు. సో ఈ ఆనందాన్ని ముందు అనుభవించినవాడు నన్ను. ఇప్పుడు ఈవేళ నన్ను చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ లేకపోతే గ్రామ సర్పంచో చేశారు, ఆ కుర్చీలో కూర్చుని ఆనందించినవాడి. అప్పుడే నువ్వు రోడ్లు ఏం చేయలేదు లేకపోతే ఆ రాకెట్లు పైకి ఎగరిన వాళ్ళు చేయగలనలే చూద్దాం ముందు అసలు. ఓహో నేను చూడండి సో ఆయన వేషం వేసేయగలిగాని జనం ఒప్పుకున్నారు. జనం కూడా ఎందుకు ఒప్పుకున్నారంటే అడుగు తక్కువ ఉన్నా కూడా ఎవరో ఒకరు అసలు ఇంత గొప్ప పండితుడిని సెల్యులైట్ మీద తీసుకొచ్చారు మొట్టమొదట. సిన్సియారిటీని కూడా దానిలో చూశారు. అది లేకపోతే ఇవన్నీ ఆర్టిఫిషియాలిటీ ఎక్కడ కనపడినా అలా పసిగట్టేస్తారు జనాలు. ఇప్పుడు నా దాంట్లో ఎల్వి గారు అంటే ముగించబోయే ముందు మనకి టైం అయిపోతుంది కాబట్టి, మీ డైలాగుల్లో ఒకటి రెండు డైలాగులు ఏదైనా ఒక డైలాగ్ అయినా, ఏ డైలాగు ఏదైనా మీకు నచ్చిన డైలాగుల్లో మీకు మీ పాత్రలోని ఒక అది కరుణరసం చిప్పిలేదు కావచ్చు, కామెడీ కావచ్చు, నిష్ఠావర్షదమోహ మేఘపటలి నిర్గచ్చదు ద్యోతిత స్పేష్ఠేర మద మాలికాయుగ పద శృంభన్ మహాఘోర బంభిష్ట స్పూర్జ దుషంట మండిత రవాహిన క్రియా ప్రౌఢిద్రా కృష్ణంబై ఒక రావమంతటన సంగన్ చిన్న చాపంబునన్. దీని అర్థం ఏమిటో శోధించు, తెలుసుకో, నలుగురిని అడిగి. సంస్కృత భాషకు అనుసంధానంగా పెరుగుతున్న మన తెలుగుతన గొప్పతనాన్ని గుర్తించు. ఈ పద్మనాభం లాంటి దౌర్భాగ్యలే ఇలాగే కొనసాగితే వీళ్ళు తెలుగుని నాశనం చేసేస్తారు. రాబోయే తరాల్లో తెలుగు మాటలను కూడా ఇంగ్లీషు అక్షరాలతో రాసే దౌర్భాగ్యం పడుతుంది మనకి. నేను ఎన్ఈఎన్యు వచ్చాను, విఎస్సిహెచ్ఏ ఎన్ఎన్ఏ ఎన్ఎన్యు వాకి బదులు సి పడిందంటే నేను చచ్చానని చదవాలి దాన్ని. ఇంచుమించు అందులోనే ఉన్నాం మనం. అది రాకూడదని ఆయన కలగన్నాడు, అది మేము చేయగలిగాం. ఆ తెలుగు రైటర్ని అయ్యండి, ఒక తెలుగు మహా రైటర్ యొక్క తెలుగుకి జ్ఞానపీఠ అవార్డు మొట్టమొదటి పట్టుకొచ్చిన విశ్వనాథ వారి వేషం అడుగు తక్కువ ఉండి కూడా చేయగలిగానంటే నా తపన, నా సిన్సియారిటీ. అదే జనం గుర్తించారు. ఎప్పటికీ మీకు ఈ ముగ్గురికి ఎంత థ్యాంక్స్ చెప్పానో అంతకంతా మీ ప్రేక్షకులు అనే వాళ్ళకి నా నమ్మకం ఒక్కటే, ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి పై ఆయన ఇంత ఇది ఎంత జరిగింది కాబట్టి. ముఖ్య సరస్వతి అంటే ఏంటి, ప్రేక్షకుల్లోనే ఆ విశ్వనాథ సత్యనారాయణ గారు అనే సరస్వతి ఉండి బాగుందిరా అని నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టుగా నేను అనుకుంటాను.